శుభంభ్యాదు, శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో కుజుడు, శని, శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మూడు అన్నది ఒక నెగిటివ్ ఎనర్జీ చెప్పడానికి అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో కూడా రాహు, బుధుడు, రవి, ఇది కూడా కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ చెప్పచ్చు. గురుడు తృతీయ స్థానంలో కనిపిస్తోంది. అష్టమలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. సో మూడు గ్రహాలు రాశిలోని, ఇంకొక మూడు గ్రహాలు కుటుంబ స్థానంలోని, ఆరు ప్లస్ ఒక గ్రహం ఏమో చూస్తే మేషంలో గురుడు, అలాగే అష్టంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇది కొంతవరకు చెప్పాలనంటే ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆర్థికంగా కొంచెం క్షీణించే అవకాశం బాగా కనబడుతుంది. ఎప్పుడో మనం కొన్న వస్తువు ఒకటి ఉంటే, ఒక రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ ఏదో కొన్ని ఉంటుంది, అది కొంచెం కబ్జా అవ్వడం కానీ, దాంట్లో ఇరుక్కుపోవడం కానీ, అటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డబ్బు వెళ్ళి పెట్టినది రాకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితులంతా ఈ 15 రోజుల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ 15 రోజుల్లో అది మనం చేసింది రాంగ్ స్టెప్ అనే కాల క్లారిటీ మీకు వచ్చి దాని మీద హోప్స్ వదిలేసుకో అనే విషయంగా మీకు చెప్పే అవకాశం ఉంటుంది. అంచేత చాలా జాగ్రత్త పడండి ఈ 15 రోజుల్లోనే ఎలా కరెక్షన్ చేసుకోవాలని. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా వచ్చినప్పుడు కొంచెం వ్యాపారంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, ప్రత్యేకించి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన మనిషి అక్కడ నుండి పారిపోవడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లేస్లో నష్టం జరగడం కానీ, ఇలాంటి సంఘటనలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వస్తువు, మీ ఒక ఐటెం ఎక్కడో దాచుకున్న ఆ గుడారం కాలిపోయింది అనుకుంటాం, అంటే అక్కడ పెట్టిన డబ్బంతా పోయినట్టే కదండి. సో ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. సో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అంటే వ్యాపారస్తులు కూడా జాగ్రత్త ఉండాలి, ఉద్యోగస్తులు కూడా జాగ్రత్త ఉండాలి. చేస్తున్న ఉద్యోగంలోనే మీకు తెలియకుండానే ఏదో ఒక నష్టాన్ని మీరు చూపించి మిమ్మల్ని ఉద్యోగంలో బయట పంపించే అవకాశం ఉంటుంది. ఇవంతే నెత్తి మీద ఉన్న శనీశ్వరుడు, కుజుడు కలిసి చేస్తుందా నాటకం కింద చెప్తామాట, ఏడిపించే అవకాశం ఉంది. మళ్ళీ ఎవరికి చెప్పుకుందామంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, వినే రకంగా ఎవరు కనిపించట్లేదు అక్కడ మీ రాశి. అంచేత ఈ 15 రోజులు మంత్రమే గట్టిగా పట్టుకోగలిగితే కొన్ని ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక వ్యవహారం కూడా జాగ్రత్త ఉండే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా మనం ఏంటంటే, ఫస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు జోలికి వెళ్ళకండి, ఏది కొత్తగా ప్రయత్నం చేయకండి. అలాగే శుభవార్తలు వినండి, వింటున్నారు కానీ శుభమైన కార్యానికి పాల్గొనండి. ఇందులో కూడా మీరు మధ్యవర్తిత్వం వహించకండి. ఏదో మీరు ఒక గెస్ట్గా అందులో ఉండడానికి ప్రయత్నించండి. కొత్త పనులు ఏమి ఆరంభించకండి 15 రోజులు, ఎందుకంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం మీ మీద బాగానే కనిపిస్తున్నాయి. ఉన్నది మంత్రమే శరణ్యం అనుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతనే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య విషయాలకు వచ్చిన అష్టమంలో కేతు, లగ్నంలో చూస్తే కుజుడు, శని ప్లస్ శుక్రుడు, అలాగే కుటుంబ స్థానంలో ఉన్న గ్రహాలు, ఇవేమి మీకు ఆరోగ్యం మీదే పూర్తిగా చూపిస్తున్నాయి. సో ఆరోగ్యం మీద ఎప్పుడైతే చూపిస్తున్నో ఆరోగ్యాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మంత్రమే శరణ్యం అనుకుంటూ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, సుందరాకారణ పారాయణం చేయండి. అటువంటిది ఏదైనా ఈ 15 రోజులు చేసుకుంటూ వెళ్ళండి. అంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తులకైతేను ఇవన్నీ ఎలా చూపిస్తానంటే, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ జరగకుండా, అది ఏం ప్రాబ్లమో తెలియని పరిస్థితుల్లో మీకు అనారోగ్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. యుక్త వయసు దాటిన వాళ్ళకి వస్తే, పెద్దవాళ్ళు కనుకుంటే 60 సంవత్సరాలు బయట వాళ్ళు కనుకుంటే, వాళ్ళకి కర్తృస్తుంది సమస్య, పరిష్కార మార్గం కనబడకుండా ఇబ్బంది పెడుతుంటుంది ఆరోగ్య విషయంలో. సో ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ మంత్రం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడం, వీలైతే ఈ 15 రోజులు ఒకసారి శివునికి అభిషేకం చేసుకొని తీర్థం తీసుకోవడం, ఆంజనేయ స్వామి యొక్క మంత్ర సాధన, లేకపోతే సుందరకాండ చదవడం, ఏదో ఒకటి ఇటువంటి కొంచెం ఆధ్యాత్మికంగా ఈ 15 రోజులు కానీ గడపగలిగితే, అంటే మనకున్న వ్యాపకాలను పక్కన పెట్టి గడపగలిగితే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండగలిగితే ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.